నెల 18-10-24 సాయంత్రం 7:45 ప్రబల్కోట దగ్గర గల డంపింగ్ యార్డ్ వద్ద ఖాదర్ బాషా అనే అతన్ని అత్యంత కిరాతకంగా గొంతు పోసి చంపడం జరిగింది. ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకొని రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ విద్యానా సాగర్ నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు సిఐ రమేష్, ఎస్ఐ దిలీప్ గారు ఈ యొక్క కేసును అన్ని విధాలుగా టెక్నికల్ ఎవిడెన్స్తోనూ తర్వాత ఆ దినము ఆ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్లో నేరస్థానం లభించిన చిన్న చిన్న ఆధారాలను బట్టి ఈ కేసును ఛేదించినారు. ఈ కేసు ఛేదించినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే అదే కురబలకోట గ్రామానికి చెందిన సులేమాన్ వయసు 44 సంవత్సరాలు, కల్లూరు అబ్దుల్ రహీం ఇతను 26 సంవత్సరాలు, తర్వాత టేకులపాలెం అరుణ్ కుమార్ 25 సంవత్సరాలు. ఇతను ఈ టేకుల కుమార్ టేకులపల్లి అల్లి కుమార్ పైన ఇంతకుముందు కూడా సస్పెక్ట్ సీట్ ఉంది. వీళ్ళంతా డ్రైవర్లుగా పనిచేస్తారు. ఈ డ్రైవర్గా పనిచేసే కార్యక్రమంలో ఈ యొక్క హత్యకు ముఖ్య కారణం ఏంటంటే ఈ సులేమాన్ అనే అతను కువైట్లో ఉంటాడు. అతనికి 6 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమిని చనిపోయినటువంటి ఖాదర్ బాషాకి చాలా కాలం నుంచి లీజుకి ఇచ్చినాడు. ఆ లీజుకి ఇచ్చే క్రమంలో అతను నెలకు 15,000 ఇస్తుంటాడు. తర్వాత అతను ఒక 15 రోజుల కిందటము ఇక్కడ మన ఇండియాకు వచ్చి తన యొక్క భూమిని తన తోడల్లుడైనటువంటి అబ్దుల్ రహీంకి ఇస్తాడు. ఈ అబ్దుల్ రహీంకి ఇచ్చినప్పుడు ఈ ఖాదర్ బాషాకి జలసి వస్తుంది, ఇన్ని రోజులు నేను చేస్తున్న ఈ భూమిని ఇప్పుడు సులేమాను అబ్దుల్ రహీంకి ఇవ్వడం వల్ల అతని యొక్క పర్మనెంట్గా వచ్చే ఆదాయం పోయింది. దీన్ని మనసులో పెట్టుకొని ఇద్దరు మాట పెరుగుతుంది. ఒక ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు తర్వాత ఈ మాట పెరిగిన సమయంలోనే అతను చనిపోయినటువంటి ఖాదర్ బాషా ఇతర వీళ్ళ యొక్క లేడీస్ను కూడా చాలా కించపరిచే విధంగా చాలా నీచంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడిన దాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క అబ్దుల్ రహీం తర్వాత అరుణ్ కుమార్ సహాయంతో ఈ సులేమాన్ అనే అతన్ని వీళ్ళిద్దరిని పురమాయించి అతన్ని మన లేడీస్ ఇంత నీచంగా మాట్లాడి ఇంత అసభ్యకరంగా తిట్టాడు అనే విషయం మనసులో పెట్టుకొని అతను ఏదో విధంగా మీరు చేయండి అని చెప్పిన దాని పట్టిన దానిపైన ఈ అబ్దుల్ రహీం తర్వాత అరుణ్ కుమార్ ఇద్దరు ముగ్గురిసి అతన్ని ఇంటికారి నుంచి మోటార్ సైకిల్ నుంచి తీసుకొని వస్తారు. తర్వాత మధ్యలో 4 గంటలకు ఒకసారి అందరూ కలిసి మందు కూడా తాగుతారు, బ్రాందీ ఇవన్నీ తాగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మరి సాయంత్రం ఇతన్ని తీసుకొని ఒక ప్లాన్ ప్రకారం తీసుకొని ఇంట్లో నుంచి ఇద్దరు కత్తులు జోలో పెట్టుకొని వస్తారు. రహీం కానీ అరుణ్ కుమార్ గారి ప్రీ ప్లాన్డ్గా వచ్చి చేతిలో ఉండే కత్తులు తీసుకొని వచ్చి ఇతను ముందు బండిని నడుపుతుంటాడు. ఎవరు అబ్దుల్ రహీం బండిని నడుపుతుంటాడు. ఇతను చనిపోయిన అతను మధ్యలో కూర్చోబెట్టాడు, అరుణ్ కుమార్ వెనక కూర్చుంటాడు. ఈ డంపింగ్ యార్డ్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం పని ఉంది మాట్లాడాలని నిలబెట్టినప్పుడు నిలబెడతారు. నిలబెట్టి అతను మాట్లాడే క్రమంలో ఈ అబ్దుల్ రహీం తన దగ్గర ఉండే కత్తి తీసుకొని గొంతుపైన ఎడం పక్కన పొడిస్తాడు. అదే అతను కింద పడిపోతేనే ఇంకా ఏదో తల్లడుతున్నా అన్నప్పుడు అరుణ్ కుమార్ అతని దగ్గర ఉండే కత్తి తీసుకొని కూడా అతన్ని బలంగా పొడిచి రెండు పక్కల లాగినప్పుడు ఆ కత్తి కూడా అంత వంగిపోతుంది. అది అంత బలంగా పొడుస్తారు. ఆ రెండు కత్తులు కూడా అయిపోయాక వీళ్ళిద్దరూ పోతూ బండిలో పోతుంటారు. బండిలో పోతే వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ అవుతారు. ఇద్దరికీ యాక్సిడెంట్ అవుతుంది, అరుణ్ కుమారు తర్వాత రహీం కూడా యాక్సిడెంట్ అవుతుంది. అరుణ్ కుమార్కి ముఖము అంతా మొత్తం గాయాలవుతాయి. గాయాలైన తర్వాత దగ్గరలోనే ప్రైవేట్ డాక్టర్ దగ్గర కూడా చికిత్స తీసుకుంటాడు. తర్వాత రహీం చిన్న గాయాలైన కాబట్టి కడపకి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ చిన్న మాకు ఈ బండి యాక్సిడెంట్ అయింది, ఈ బండి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు అనే యొక్క ఆధారాలపైన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ పైన వీళ్ళు ముగ్గురిని పట్టుకొని విచారిస్తే నేరం జరిగినట్లు చెప్పారు. తర్వాత ఈ నేరం జరిగినప్పుడు వాళ్ళు వాడినటువంటి కత్తులు కానీ తర్వాత బండి కానీ వీళ్ళ ద్వారా స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం అని అరెస్ట్ చేయడం అయింది.